శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం మే నెలలో మీన రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీన రాశికి రాశ్యాధిపతి గురువు అలాగే దశమ స్థానానికి కూడా గురువే కారణం అంటే వీళ్ళు వృత్తి జీవనోపాధి జీవన విధానం కర్మస్థానం వ్యక్తిగత ఆరోగ్యం వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి ఒక విధంగా వీళ్ళ జన్మ జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత అభివృద్ధిగా రావడం జరుగుతుంది అదే విధంగా గోచారంలో కూడా గురువు యొక్క సంచారాన్ని బట్టి తన సంచారంలో గురుగ్రహం కలుస్తున్నటువంటి గ్రహాలను బట్టి వీళ్ళ యొక్క గోచారం ఆధారపడి ఉంటుంది ఇంత పర్టిక్యులర్గా ఇప్పుడు దీనికోసం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు కుటుంబ స్థానంలోకి మారడం జరిగింది ప్రస్తుతం మే నెలలో అంటే ఏప్రిల్ 22 మారడం ఇప్పుడు మే నెల అంతా కూడా ఇదే రాశిలో ఉండడం ఇంచుమించుగా మనకి శోభకృత్నామ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది అందులో కొంతకాలం వక్రించడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే గురువు వెళ్తూ వెళ్తూ రాహుకి దగ్గరగా వెళ్ళడం జరుగుతుందన్నమాట అంటే రాహు వృషభ రాశిలోంచి ఇప్పుడు మేషరాశిలోకి ప్రవేశించి అలాగే మరి కృత్తిక నక్షత్రం దాటి భరణి నక్షత్రం దాటి చక్కగా మీన రాశిలోకి వస్తుంటే రాహు ఆపోజిట్ డైరెక్షన్లో అశ్విని మొదటి పాదంలోకి వెళ్తూ గురువు చేత గురువు రాహు కలయిక ఏర్పడడం జరుగుతుంది ఒక విధంగా గురువుని మింగడానికి రాహు వస్తున్నాడు ఆ కారణం వల్ల గురుచండాల యోగం అనే యోగం ఏర్పడుతుంది అంటే ఇది ఏ విధంగా ఉంటుంది ఆలోచన విధానం మీద మన యొక్క బిహేవియర్ అలవాట్ల మీద ముఖ్యంగా కుటుంబ సాంప్రదాయాలు కుటుంబ విషయాల మీద ఆధారపడి ఉంటుంది అంటే ధనస్థానం కుటుంబ స్థానంలో కలుస్తున్నారు కాబట్టి అలాగే మరి గురువు రాశ్యాధిపతి లగ్నాధిపతి కాబట్టి వ్యక్తిగత ఆలోచనలు ఆరోగ్యం నడవడిక చెడ్డ పేరు మంచి పేరు బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి అలాగే వృత్తి స్థానాధిపతి కూడా అవటం వల్ల వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటాడో ఏ ఏ పనుల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు అంటే కొంతమంది కొన్ని నిర్దిష్టంగా ఉంటాయి ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలనే రూల్ ఒకటి ఉంటుంది ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు ఒక లెక్చరర్ పాఠాలు చెప్తున్నప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మందు కొట్టి డ్రింక్ తాగి ఏదో బీర్ తాగి పాఠాలు చెప్పకూడదు కదా అదే గురుచండాల యొక్క ప్రభావం వల్ల చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాడు అనమాట ఏదో ఉపాధ్యాయుడు అన్నవాడు పాఠాలు చెప్పినప్పుడు మందు తాగడం గుళ్ళో పూజారి పూజ చేస్తున్నప్పుడు మందు తాగడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఈ గురుచండాల ప్రభావం అన్నమాట సో దానివల్ల మరి భక్తుల మనోభావాలు కానీ వ్యక్తిగతంగా జాతకుడు చేస్తున్న పొరపాట్ల వల్ల కుటుంబం ప్రతిష్ట దెబ్బతినడం కానీ జరుగుతుంటారు సో అందువలన కంపల్సరిగా రాహు ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలంటే వీళ్ళు మనోధైర్యంతో ఎక్కువగా దైవాన్ని ప్రార్థించుకుంటూ ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు అటువంటి వ్యక్తులు ఎవరన్నా మనకు తారసపడితే వాళ్ళ నుంచి తప్పుకోవడం మంచిది వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది మనకు కూడా ఒక రాహు సంబంధించినటువంటి వ్యక్తి అంటే రాహు అంటే ఒక ఇండీసెంట్ బిహేవియరు చెడు అలవాట్లు నైతిక ప్రవర్తన లేనివాడు చెడ్డ అలవాట్లు కలిగిన వాడు మనకి స్నేహితుడుగానో పక్కింటి వాడుగానో కొలిగ్గానో ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండన్న అతని ప్రలోభానికి గురవడం కంపల్సరీ జరుగుతుంటుంది అందువలన అటువంటి వాడిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచుకోవడం మంచిది ఈవెన్ మన దగ్గర పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్ కూడా మంచి అలవాట్లు ఉన్నవాడైతే పర్లేదు మనం ఉన్నా ఉండకపోయినా అతను కరెక్ట్గా ఉంటే మనల్ని కూడా అతను మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు లేదా అతను నైతికంగా దిగజారి ఏ డ్రింక్ చేసి బండి నడిపితే ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లను పట్టుకోవడం కానీ లేదా దేవుడన్న కొద్దడం కానీ జరుగుతుంది వాడి ప్రభావం వల్ల మనం కూడా ఇబ్బంది పడతాం అందుకని అటువంటి వ్యక్తులకి దూరంగా ఉంటే ఈ గురుచండాల ప్రభావం అన్నది ఈ జాతకుల మీద ఏ విధంగా కూడా రాదు ఎందుకంటే ప్రస్తుతం మీనరాశి వారి మీద ధనుసు రాశి వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పైపెచ్చు ధనుసు రాశి వారికి ఒక విధంగా
పంచమ స్థానంలో గురు మంచి చేసినప్పుడు కూడా ఈ మీన రాశి వారికి ఎలా ఉందంటే రెండు పాప గ్రహాల మధ్య ఇరుక్కోవడం జరిగింది. ముందు స్థానంలో రాహు, 12వ స్థానంలో శని, అంటే ఏళ్ళనాడు శని. ఇది నెమ్మది నెమ్మదిగా మీ ఆర్థిక వ్యవస్థ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఇబ్బంది పెడుతుంటుంది. కుటుంబంలో గొడవలు, ఇక్కడ నాలుగు గ్రహాలు చేరాయి. ఒకటి గురువు రాహుతో కలిసి ఉండడం, ఏదో కుటుంబానికి మేలు చేద్దామని వచ్చిన మీరు కూడా రాహు ప్రభావానికి లోనై వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబానికి సహకరించకపోవడం జరుగుతుంది. దానికి తోడు అక్కడ రవి 6వ స్థానాధిపతి, మీ కుటుంబ పెద్ద యజమాని కూడా వ్యతిరేకంగా ఉండడం, అతను గౌరవానికి అతని ప్రతిష్టగా చూసుకోవడం తప్ప కుటుంబంలో ఇతన్ని పట్టించుకోకపోవడం, అంటే రాహు ప్రభావం వల్ల. బుధుడు అంటే తోడు పుట్టినవాడు, లేదంటే జీవిత భాగస్వామి, మా తల్లి, మేనమామ, వీళ్ళ కూడా అంటే మొత్తం అంతా కుటుంబ విషయాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి. ఒకరికి పడకపోవడం, ఎవడు ఇష్టం వచ్చిన నిర్ణయం వాడు తీసుకోవడం, ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. దాని తోడు ఏంటంటే ఈ 2-4 ఎక్స్చేంజ్, బుధ కుజులు 10వ తారీఖు మే 10 దాకా, అంటే కుటుంబంలో ఆస్తి కొరకు తగాదాలు, ధనం కోసం ఇబ్బందులు, ఎవరు కుటుంబాన్ని గురించి పట్టించుకోకపోవడం, ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ రాశులు. అయితే గురువు ఎంత మనోనిబ్బరంగా జాతకుడు ఉంటే దాన్ని అంత కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ విషయాల్లో ఇతరులకి తావు ఇవ్వకూడదు. ఏమన్నా వచ్చి ఏదో పెద్ద మనిషిగా వచ్చి చెప్తే ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ ఏకమై వారిని పక్కన పెట్టి మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటే, కేవలం మీ కుటుంబ సభ్యులు భార్యాభర్తలు పరిష్కరించుకుంటే ఎటువంటి వాడు కూడా మీ సొంత విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో కలగ చేసుకోవడం జరగదు. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి, అది కొంతవరకు మిమ్మల్ని సేఫ్ సైడ్లో వస్తుంది. అయితే కుజుడు భాగ్య ధనాధిపతిగా 4వ స్థానంలో ఉండడం, అది కొద్దిగా ఏదన్నా భూమిలో స్థిరాస్తులో కొనుక్కునే ప్రయత్నాలు కొంతవరకు నెరవేరుతాయి. మే 10 తర్వాత 5వ స్థానానికి రావడం వల్ల కుటుంబంలో ఒకరికి అభివృద్ధి రావడం, వ్యక్తిగతంగా ఏదన్నా విదేశ అవకాశం కానీ పిల్లలకు మంచి ప్రయత్నాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది కుజుని యొక్క బలంతో. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు, ఒక విధంగా ఇది కొంతవరకు గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం, కొద్దిగా మంచి వ్యక్తులు మీ కుటుంబంలో మీ కుటుంబ శ్రేయస్సు కోసం పట్టించుకున్న వాళ్ళు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పడం, ఇవన్నీ కొంత శుక్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కొద్ది రోజులైనా కొద్ది దానికైనా కొద్దిగా ఏదైనా వినోద కార్యక్రమాలు, వివాహ వేడుకల్లోనూ పాల్గొనడం, నలుగురితో కలిసి కష్ట సుఖాలు పంచుకోవడం జరుగుద్ది. ఇది స్త్రీలకి, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది కొంత మనశ్శాంతిని, ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సో మరి 2వ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతువు, 12లో శని, ఇవన్నీ కూడా కొంతవరకు చేయని వాటికి చేసేవని నిందలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సొంతంగా నిర్ణయం తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇది ఎంతవరకు మనం చేద్దామన్న నిర్ణయం తీసుకోండి తప్ప సొంత నిర్ణయాలు పక్కన పెట్టండి. ఒక ధనం ఖర్చు పెడదామన్నా, ఒకటి కొందామన్నా, ఏదన్నా సరే మీ నిర్ణయం మాత్రం ఈ సమయంలో అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. ఏదైనా ఏలినాటి శని ప్రభావం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దాని నివారణ నిమిత్తం క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెలగడం, ఒక 15 నిమిషాలు దైవారాధన, నెలకు ఒకసారైనా శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఏలినాటి శని కూడా మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం అని చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదన్నా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.